అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు నేను బతుకమ్మ ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను. ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యతను పొందిన పండుగ. ఇది కేవలం ప్రాముఖ్యతను పొందిన పండుగ మాత్రమే కాదు, ఇది పూలను ఉపయోగించి దేవతగా ప్రతిష్ఠించి వాటిని పూజించే ఏకైక పండుగ. ఈ పండుగ మీద ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ఓ రెండు కథలు నేను చెప్పబోతున్నాను. అందులో మొదటి కథ లక్ష్మీదేవిని పూజించే కథ. ఈ కథలో ధర్మాంగదుడు అనే రాజు మరియు అతని భార్య అయిన సత్యవతికి 100 మంది పుత్రులు ఉండేవారు. కానీ వారందరూ యుద్ధంలో మరణించారు. ఆ బాధను తట్టుకోలేక ధర్మాంగదుడు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్లి అక్కడ తపస్సు చేసుకోవాలనుకున్నాడు. దానికి తన భార్య కూడా ఒప్పుకుంది. అందువల్లనే వారిద్దరూ కలిసి వెళ్లి తపస్సు చేసుకున్నారు. ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమయ్యాక లక్ష్మీదేవి వారిని మీకు నచ్చిన వరం కోరుకోమని అడిగింది. అప్పుడు సత్యవతి నా కడుపులో మీరు పుట్టాలి అని కోరుకుంది. అలా చెప్పడం వల్ల లక్ష్మీదేవి మనిషి రూపం ఎత్తి సత్యవతి కడుపులో పుట్టింది. అతనికి ఆమెకు ఇంకో సోదరుడు కూడా కలిగాడు. వారిద్దరూ ఎంతో సంతోషంగా ఆటపాటలతో పెరిగారు. వారు పెద్దయ్యాక విష్ణుమూర్తి కూడా సత్యవతిని బతుకమ్మను వివాహం చేసుకోవడానికి మానవ రూపం ఎత్తాడు. వారిద్దరూ వివాహం చేసుకున్నాక బతుకమ్మ మరణించింది. అలా మరణించిన తర్వాత అతని సోదరుని కళ్ళలో బతుకమ్మ కనిపించి, నేను ఎక్కడికి వెళ్లిపోలేదు, మా ఇంటి పక్కనే ఉన్న తంగేడు పూల చెట్టులోనే ఉన్నాను అని చెప్పింది. అలా చెప్పడం వల్లనే మనం అందరము తంగేడు పూలు మరియు ఇంకొన్ని ప్రాముఖ్యత కలిగిన పూలను ఉదాహరణకు మోదుగు పూలు, చామంతి, బంతి, గన్నేరు పూలు, గుమ్మడి పూలు మొదలగు పూలను ఉపయోగించి 9 అంతస్తాలుగా అమర్చి దేవతగా పోల్చి పూజిస్తాము. ఇలాంటి కథే ఇంకొకటి కూడా ఉంది. ఆ కథలో పార్వతీదేవిని బతుకమ్మగా కొలుస్తాము. ఒకసారి శివుడు ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి దూర ప్రదేశాలకు వెళ్లాడు. అప్పుడు పార్వతీదేవి ఒక ఆలయంలో ఉంది. తను ఎంతో బాధగా ఉంది, ఎందుకంటే ఆమెకు శివుని కలవాలని ఉంది. కానీ శివుడు ఎంతో దూరంలో ఉండడం వల్ల తను కలవలేకపోతుంది. అందుకనే ప్రజలు సాయంత్రం వరకు ఆమెను పూజించి సాయంత్రం వేళ ఆమెను గంగాదేవిలో కలుపుతారు. అలా ఎందుకు కలుపుతారంటే శివుని జటాజుట్టంలో గంగా ప్రవహిస్తుంది. అలా పార్వతీదేవిని గంగాదేవిలో కలపడం వల్ల పార్వతీదేవి శివుని చేరుకుంటుందని కలుపుతాము. ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరియు ఈ బతుకమ్మను ఎన్నో విధాలుగా పోల్చుతారు. ఉదాహరణకు ఎంగిలి పూల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, సద్దుల బతుకమ్మ మొదలగు పేర్లతో పోలుస్తారు. మీరు కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.